hello namaste welcome back to my channel this is vlog of birthday celebrations sharing what I prepared dishes on birthday celebrations these are very tasty simply superb and homemade recipes in this particular lockdown let me clear what I prepared the dishes and I prepared some cucumber and carrot sticks along with labneh dip it's Arabic dip and kaju masala curry

గ్రీన్ చిల్లీ ఒకటే యాడ్ చేస్తున్నాయి ఎందుకంటే రిచ్నెస్ కోసం రెడ్గా కనిపించాలని ఎక్కువ రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ వాడదాం అనుకుంటున్నాను సో కొద్దిగా కరివేపాకు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ అండ్ సమ్ కాషూస్ ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయాక టూ మీడియం సైజ్డ్ ఆనియన్స్ చాప్ చేసిన వేసుకుంటున్నా అండ్ దీంట్లో నేను వన్ బిగ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా కుక్ అయ్యేంత వరకు కొద్దిగా సాల్ట్ వేసి లిట్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి క్యాష్యూస్ మనం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఐఎమ్ యాడింగ్ రాక్ సాల్ట్ హియర్ రీసెంట్లీ ఐ షిఫ్ట్ టు రాక్ సాల్ట్ ఇవి కొద్దిగా కుక్ అయిపోయాక వన్ మీడియం సైజ్ టొమాటో చాప్ చేసి పెట్టుకుని వేసుకున్నాను నేను టొమాటోస్ ఎక్కువ అవసరం లేదు ఒక టొమాటో సరిపోతుంది టొమాటో ఎక్కువైతే కాజు మసాలా కర్రీలో ట్యాంగీనెస్ పులుపు ఎక్కువైపోతుంది సో బాగోదు అండ్ సమ్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అగైన్ బిట్ ఆఫ్ సాల్ట్ దట్స్ ఇట్ దీన్ని మనం లిట్ క్లోజ్ చేసుకుని కుక్ చేసుకున్నాం చిన్న ఫ్లేమ్ మీద స్లో ఫ్లేమ్ మీద అండ్ మీన్ వైల్ హీస్ ప్రిపేరింగ్ హిస్ డెకరేటింగ్ సమ్ బర్త్డే కార్డ్స్ అవి బాగా దగ్గరగా అయిపోయింది అనమాట అండ్ లెంత్ సరిపోలేదు యాక్చువల్గా సో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు అండ్ మీన్ వైల్ ఆ కర్రీ కుక్ అవుతుండగా నేను ఏం చేస్తానంటే రోస్టెడ్ పీనట్స్ అండ్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా తర్బుజా సీడ్స్ అంటాం వాటిని రోస్ట్ చేసి పెట్టుకున్నాను వాటిని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి కాజు మసాలా కర్రీ కోసం మనకి ఇవి కాకపోతే కాజు అయినా పేస్ట్ చేసుకోవచ్చు బట్ కాజు బాగా ఎక్కువ ఫ్యాటీ అని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నా పీనట్స్ బెస్ట్ ఆప్షన్ పీనట్స్ అండ్ మలెన్ సీడ్స్ ఉంటాయి కదా కాజు హెల్త్ కాన్షియస్ అనుకున్న వాళ్ళు కాజు స్కిప్ చేసి ఇది యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు కాజు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా వేసుకున్నాక బాగా రా స్మెల్ అనేది కంప్లీట్గా పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని మనం స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వేరే స్టవ్ మీద నేను దమ్ బిర్యానీ కోసం రైస్ పెట్టా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి హోల్ స్పైసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి కుక్ చేసుకుంటున్నాను సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాం సమ్ ఆయిల్ అండ్ సమ్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే నేను రైస్ని కుక్ చేసుకుంటాను అండ్ బిర్యానీ కోసం వేరే బౌల్లో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా కారం కొన్ని వెజిటబుల్స్ వేసుకుని మ్యా మ్యారినేట్ చేసుకోవాలి సమ్ టర్మరిక్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యారినేట్ చేసుకుంటే చాలా హాఫ్ కుక్ చేసాను ఈ వెజిటబుల్స్ నేను ఇక్కడ నేను వెజిటబుల్స్ క్యారెట్ బీన్స్ వన్ పొటాటో అండ్ కాలీఫ్లవర్ తీసుకుని హాఫ్ కుక్ చేసుకుని ముందే పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా రాక్ సాల్ట్ అండ్ సమ్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీ మసాలా పౌడర్ అక్కడ మనం రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తున్నాము ఈ వెజిటేబుల్స్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసాము ఈ మ్యారినేషన్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది రైస్ ఉడికే లోపు మనకి ఇది మ్యారినేట్ అయిపోతుంది దీంట్లో కొద్దిగా సోయా చంక్స్ నానబెట్టుకున్న వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ యాడ్ చేశాను సో ఏ చింగ్స్ అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు అండ్ సమ్ కర్డ్ వన్ కప్ నియర్లీ వన్ కప్ కర్డ్ యాడ్ చేశాను నేను అండ్ సమ్ కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర అండ్ కసూరి మేతి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని లిట్ క్లోజ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మ్యారినేషన్కి సరిపోతుంది అండ్ అగైన్ బ్యాక్ టు కాజు మసాలా కర్రీ ఇది బాగా పచ్చివాసన పోయింది కదా బాగా డ్రై అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుని ఫైనల్గా ఉప్పు కొద్దిగా కారం అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అగైన్ ఐమ్ బ్యాక్ టు చాపింగ్ వెజిటేబుల్స్ చాపింగ్ ఆనియన్స్ ఫర్ రేత

ఇలాంటి మెమొరీస్ చాలా బాగుంటాయి తర్వాత చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా కాజు మసాలా కర్రీలో ఇది అయిపోయినట్టే ఆయిల్ ఫ్లోట్ అవుతుంది అంటే సో దీంట్లో ఫైనల్గా మనం కొత్తిమీర ఇంకా కసూరి మెత్తి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇట్స్ రెడీ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బ్యాక్ టు రైతా పెరుగు చట్నీ చేస్తున్నా దానికోసం వన్ స్మాల్ చాప్డ్ ఆనియన్ అండ్ సమ్

గ్రీన్ చిల్లీస్ కావాలంటే వేసుకోవచ్చు దాని బదులు నేను పెప్పర్ పౌడరే యూజ్ చేసా అండ్ కర్డ్ ఎంత కావాలనుకుంటే కర్డ్ ఎంత కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ సమ్ బూందీ ప్లెయిన్ బూందీ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి కావాలనుకుంటే దీంట్లో మనం సీజనింగ్ కూడా చేసుకోవచ్చు తడకా వేసుకోవచ్చు అండ్ సమ్ కొరియాండర్ లీవ్స్ అండ్ ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ద ఫ్రిడ్జ్ అండ్ రైస్ కుక్ అయిపోయాక సెవెంటీ పర్సెంట్ నేను ఇప్పుడు దమ్కి ప్రిపేర్ చేస్తున్నా ఒక మందపాటి గిన్నె ఉంటుంది కదా బేస్ అనేది చాలా తిగ్గా ఉండాలి దమ్కి ఇచ్చేటప్పుడు దాంట్లో కొద్దిగా గీ అప్లై చేసుకున్నాను ఫస్ట్ లేయర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న కర్రీ వేసుకుంటున్నా అండ్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని కర్రీ పైన ఒక లేయర్లో వేసుకుంటున్నాను నేను ఈ వీడియోలో చూపించడం మర్చిపోయాను నేను బ్రౌన్ ఆనియన్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది నేను వీడియో తీయడం మర్చిపోయాను అండ్ రైస్ పైన అగైన్ కొంచెం మ్యారినేటెడ్ వెజిటబుల్స్ అండ్ సమ్ బ్రౌన్ ఆనియన్స్ ఇలా ఒకదాని పైన ఒకటి లేయర్ వేసుకోవాలి అండ్ ఫైనల్లీ సమ్ రైస్ పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండ్ సమ్ సాఫ్రన్ వాటర్ ఆర్ కలర్ కలర్డ్ వాటర్ వేసుకోవాలి అవసరం లేదు అనుకుంటే ఇది కూడా స్కిప్ చేయవచ్చు కలర్ అవసరం లేదు అనుకుంటే బట్ వేస్తే బాగుంటుంది సమ్ కొత్తిమీర ఇది వేసుకుని లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ దమ్ చేస్తే సరిపోతుంది కుక్ చేస్తే అంతే బిర్యానీ రెడీ అండ్ అగైన్ లాస్ట్ వన్ లెబ్నెట్ డిప్ దీనికోసం నేను హంగ్ కర్డ్ తీసుకోవచ్చు లేదనుకుంటే లెబ్నే ఉంటుంది నథింగ్ బట్ హంకర్డ్ కర్డ్ కర్డ్ అది తీసుకోవచ్చు దానికి వన్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నా లెబ్నే నేను ఇక్కడ టూ టూ బిగ్ స్పూన్స్ తీసుకున్న దానికి వన్ స్పూన్ కర్డ్ యాడ్ చేశాను అండ్ దిస్ ఈస్ తహీనా తహీనా ఈజ్ నథింగ్ బట్ ససమీడ్స్ ఉంటాయి ససమి సీడ్స్ ఉంటాయి కదా నువ్వులు ఇంకా ఆయిల్ కాంబినేషన్ కొంచెం గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర ధనియాలు ధనియా పత్తా ఉంటుంది కదా సారీ కొత్తిమీర పుదీనా యాడ్ చేసా సమ్ క్రష్డ్ గార్లిక్ గార్లిక్ వెళ్ళి కొద్దిగా క్రష్ చేసి వేశాను దాంట్లో కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ సమ్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇది ఆలివ్ బేస్డ్ మాయోనిస్ ఫ్లేవర్డ్ విత్ ఆలివ్ ఆయిల్ లేదు మన దగ్గర ఆయిలివ్ ఆయిల్ ఉందంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు నేను ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్డ్ మాయోనీస్ వేసాను చాలా చాలా బాగుంటుంది మనం నాచూ చిప్స్తో సమ్ ఫ్రెంచ్ ఫ్రైస్తో డిప్స్ తింటూ ఉంటాం కదా ఎగ్జాక్ట్లీ సూపర్ ఫ్లేవర్ వచ్చింది అండ్ సమ్ మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ సాస్ ఉంటే మస్టర్డ్ సాస్ యాడ్ చేసుకోవచ్చు ఐఎమ్ హ్యావింగ్ మస్టర్డ్ ఆయిల్ దాన్ని యాడ్ చేశాను ఆవ నూనె అంటాం అది యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవడమే అసలు టేస్ట్ మాత్రం క్యారెట్ స్టిక్స్తో తింటుంటే నాకు భలే నచ్చింది అసలు కొద్దిగా సాల్ట్ అండ్ ఫైనల్లీ కొంచెం షేప్ అవుట్ చేసుకుని ఇంకొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి కావాలి అనుకుంటే దీంట్లో లెమన్ కూడా స్క్వీజ్ అవుట్ చేసుకోవచ్చు దట్స్ ఇట్ ఇట్స్ సింపుల్ అండ్ టేస్టీ డిప్ నాకు చాలా చాలా బాగా నచ్చింది డిప్ అయితే ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకి ఇది ష్యూర్గా నచ్చుతుంది అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్తో మనం తీసుకోవచ్చు దీన్ని నా దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ లేవు ప్రిపేర్ చేసేంత టైం లేదు సో నేను క్యారెట్ స్టిక్స్ అండ్ క్యూకంబర్ స్టిక్స్ పెట్టాను అండ్ డిజర్ట్ డిజర్ట్ కోసం నేను ఏం ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్ దాట్ సేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్